బ్రిటన్ పరిస్థితి రోజు రోజుకి ఎట్లా తయారవుతుందంటే, తాజాగా అక్కడ దాడులు కొంతమంది మీదన, ప్రజల మీదన చోరులు దాడులు చేశారు. అంటే బందిపోటు దొంగలు అంటుంటాం, చోరీ అంటే దొంగతనం చేయడం, ఇప్పుడు మన జేబులో పట్టేది అంటే పిక్ ప్యాకెటింగ్ అని, లేకపోతే ఇళ్లలో గద్దలు కొట్టేళ్ళేటటువంటి వాటిని థెఫ్ట్ అని అంటారు. అంటే మళ్ళీ దాంట్లో హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్ అని, లేకపోతే తాళాలు తీసి వెళ్ళేటటువంటి థెఫ్ట్, ఈ రకాలు ఉంటాయి. అవి కాకుండా దోపిడీ అంటే ఆయుధం చూపెట్టి మరి మన దగ్గర నుంచి చేసేదాన్ని దోపిడీ అంటారు. ఇట్లాంటిది అక్కడ బహిరంగంగా జరిగినాయి దాదాపు 2-3 సంఘటనలు. ఏంటయ్యా ఇది అని తేలిస్తే, తాజాగా అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ తీస్తే, 4-5 శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఓ వసతి ఇచ్చింది అక్కడ గవర్నమెంట్, తింటున్నారు ఉంటున్నారు, కానీ డబ్బులోకి అదనంగా సంపాదించుకోవడం కోసం బ్రిటన్ పౌరుల మీదనే దాడులు చేసి అయి డబ్బులు లాక్కుపోతున్నారన్నటువంటి విషయం తాజాగా బయటపడేటప్పటికి, ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏంటన్నటువంటిది పోలీసు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.